ప్రైవేటు పాఠశాలల్లో కళాశాలల్లో పనిచేసే టీచర్స్ లెక్చరర్స్ కు గత 6 మాసాలుగా వేతనాలు లెక్క అల్లాడుతున్నారన్నారు జిల్లా బీసీ సంఘం అధికార ప్రతినిధి ప్రైవేటు లెక్చరర్ పోరిస్ దేవేందర్ తెలంగాణ సాధన పోరాటంలో సకల జనుల సమ్మిలో ప్రైవేటు ఉపాధ్యాయులు లెక్చరర్లు పోరాడారని తెలంగాణ ఉద్యమంలో తాము సైతం పాత్ర పోషించామని కానీ ఈ కరోనా కష్టకాలంలో తమను నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు వేతనాలు ఇవ్వకపోవడంతో ఇంట్లో పూట గడవడమే కష్టంగా మారిందన్నారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను కళాశాలల లెక్చరర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన కోరారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే ఈ పాండమిక్ కోవిడ్ వచ్చిందో కోవిడ్ వచ్చిన తర్వాత ఏ పాఠశాలలు ఏ కళాశాలలు ఓపెన్ చేయాలని పరిస్థితి ఉంది దీంతో ఏమైందంటే మేమందరం ప్రైవేటు అధ్యాపకులు అందరం మేము జీతాలు లేక ప్రైవేట్ కళాశాలలు అవుతున్నాయో వాటికి ప్రైవేట్ కళాశాలలకి ఆర్టీఎఫ్ కానీ తర్వాత స్కాలర్షిప్ కానీ ప్రొవైడ్ చేసినప్పటికీ మాకు ఒక్క వన్ మంత్ జీతం కూడా వాళ్ళు ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు పత్రికాముఖం ద్వారా కానీ మేము తెలియజేసినప్పటికీ వాళ్ళు ఇంతవరకు స్పందించలేదు ఇప్పటికీ హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎంతోమంది ప్రైవేట్ అధ్యాపకులు ఆత్మహత్య చేసుకుని జరిగింది ఎందుకంటే వాళ్ళు రెండు వాళ్ళ యొక్క వాళ్ళు ఉంటే రెండు పే చేయలేక తర్వాత వాళ్ళ యొక్క జీవనం కొనసాగలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రైవేట్ అధ్యాపకులు అందరూ ఒక ముఖ్యమంత్రి గారికి వింధి పత్రం అది ఇద్దామని పోవడం జరిగింది ఇక్కడ కూడా మమ్మల్ని వెళ్ళలేక మమ్మల్ని ఆపడం జరిగింది ఇప్పటికైనా మార్చి నుంచి మార్చ్ ఏప్రిల్ మే జూన్ నుంచి ఇప్పటి వరకు మాకు ఎలాంటి జీతాలు లేవు మేము త్యాగం చేశాము తెలంగాణ రాష్ట్రం కోసం బంగారు తెలంగాణ రాష్ట్రం కోసం మేము మా జీవితాలను త్యాగం చేశాము దీనిలో మన సకల జన సమ్మెలో మొత్తం అన్ని బంద్ చేసి పాఠశాలలు బంద్ చేసి కళాశాలలు బంద్ చేసి మొత్తం పూర్తిగా మూసేసి మా జీతాలు త్యాగం చేసి అయినప్పటికీ ఈరోజు ఇప్పుడు కనీసం అన్ని రంగాల గురించి ఆలోచిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు కనీసం ఈ ప్రైవేటు అధ్యాపకుల గురించి ప్రైవేటు ఉపాధ్యాయుల గురించి ఆలోచించి మాకు న్యాయం చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం